ఈ రోజే డౌట్నట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని డౌట్స్ ని పొందండి. మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ ని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ ని పొందండి. హలో స్టూడెంట్స్, ఇక్కడ మనం క్వశ్చన్ తీసుకున్నట్లయితే మ్యాటే అంటే ఏంటి, దాని సంఘటనాన్ని ఇవ్వండి అని అంటున్నాము. సో మనకి ఇక్కడ మ్యాటే అంటే ఏంటి అంటే కాపర్ పైరేట్స్ నుండి కాపర్ని శుద్ధి చేసే విధానంలో మనం ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మూడు పద్ధతులు అనేది ఇక్కడ జరుగుతాయన్నమాట. మూడు ఏంటి, గాఢతను పెంచడానికి చేసే పద్ధతులు ఏంటి అవి అంటే భర్జనం. సో ఈ భర్జనంలో ఏం జరుగుతుంది అంటే కాపర్ పైరేట్స్ లో ఏముంటుంది మనకి అంటే Cu2S, అదేవిధంగా Fe2S3 ఉంటుంది. సో భర్జనం అంటే ఏం జరుగుతుంది, ఆక్సిజన్ సమక్షం మండిస్తామన్నమాట. మండించినప్పుడు ఏం జరుగుతుంది, Cu2S వస్తుంది, అదేవిధంగా FeS అనేది వస్తుంది. ఓకే, అదేవిధంగా ఇక్కడ SO2 కూడా వస్తుంది. ఇది మనకి జరిగే ఇది భర్జనం అనమాట. ఇందులో తర్వాత ఏం చేస్తామంటే ఈ భర్జనం అయిన తర్వాత దీన్ని మనము కరిగించడం జరుగుతుంది, స్మెల్టింగ్ అంటాము. సో ఇందులో ఏం జరుగుతుంది అంటే ఈ ఓర్లు ఏదైతే ఉన్నాయో, ఈ ఓర్ అనేది రోస్టెడ్ అంటే ఈ మిక్స్డ్ ఓర్ ఏదైతే ఉందో Cu2S, అదేవిధంగా Fe2S అదేవిధంగా FeS లని ఏం చేస్తాము అంటే ఈ బ్లాస్ట్ ఫర్నాస్ లో కరిగిస్తాము. ఇలా కరిగించినప్పుడు ఏం జరుగుతుంది అంటే మామూలుగా మనకి ఈ రోస్ట్ అనేది ఇంకా జరుగుతుంది కదా, రోస్టింగ్ అనేది ఇక్కడ కూడా మళ్ళీ O2తో ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ వచ్చింది కదా. సో Cu2S అనేది మళ్ళీ O2తో అండ్ FeS అనేది మళ్ళీ O2తో రియాక్షన్ అనేది జరిగితే చర్య, ఇక్కడ Cu2O వస్తుంది, ఇక్కడ ఏమో FeO అనేది వస్తుంది అనమాట. దీన్ని మళ్ళీ ఇక్కడ బ్లాస్ట్ ఫర్నెస్ లో ఏముంటుంది, సిలికా పెడతాము, అదేవిధంగా కోక్ ని తీసుకొని కలిపి మండిస్తామన్నమాట. ఇదేమో ఈ FeO ఏదైతే ఉందో ఇది సిలికాతో రియాక్షన్ జరిగి సిలికా అనేది చర్య జరిపి ఫెర్రస్ సిలికేట్ అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఇది ఏం జరపదు అనమాట, అంటే Cu2S అనేది అలాగే ఉంటుంది. మరి ఈ Cu2S ఏం జరుగుతుంది అంటే Cu2O అనేది ఇంకా మనకి FeS ఉంటుంది కదా, కొంచెం కొంత మోతాదులో ఉండిపోతుంది. దాన్ని ఏం జరుగుతుంది అంటే FeS తో రియాక్షన్ అంటే చర్య జరిపి Cu2S అనేది ఫామ్ అవుతుంది. Cu2S ప్లస్ ఇక్కడ మనకి FeO అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి మొత్తం చర్య అనేది జరిగిన తర్వాత బ్లాస్ట్ ఫర్నాస్ లో అడుగున మనకి వచ్చేది ఏంటి అంటే ఈ Cu2S వస్తుంది. ఎక్కువగా ఈ Cu2S ప్లస్ ఈ చిన్న లిటిల్ అంటే కొంచెం మోతాదులో FeS అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ ఉత్పత్తులు బ్లాస్ట్ ఫర్నాస్ లో వచ్చే ఉత్పన్నం ఏమవుతుంది అంటే Cu2S, అదేవిధంగా FeS అనేది చిన్న మోతాదులో ఉంటుంది. వీటి రెండిటి మిశ్రమాన్నే మనం మ్యాటే అని పిలుస్తామన్నమాట. ఇదే మనకి అడుగుతున్నారన్నమాట, మ్యాటే అంటే ఏంటి అని. సో ఇది మనకి మ్యాటే, దాని సంఘటన ఏంటి అంటే Cu2S అండ్ FeS. ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజే డౌట్ నాట్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క అన్ని డౌట్స్ ని తెలుగులో పొందండి. అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్ నాట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.